కొత్త ఐటీ నిబంధనల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ కు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ట్విట్టర్ ప్రతినిధులు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు హాజరు కానున్నారు. పౌర హక్కుల పరిరక్షణకు మరీ ముఖ్యంగా మహిళల గౌరవం హక్కుల పరిరక్షణలో సామాజిక మాధ్యమం వేదిక దుర్వినియోగం కాకుండా ట్విట్టర్ తీసుకుంటున్న చర్యలను వివరించాలని శశి తరూర్ నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆదేశించింది. ఇందుకోసం ట్విట్టర్ ప్రతినిధులు స్టాండింగ్ కమిటీ ముందు హాజరు కానున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ట్విట్టర్పై తొలి కేసు నమోదైంది. జూన్ 5న ఘజియాబాద్లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి ట్విట్టర్పై కేసు నమోదు చేశారు. కొంతమంది జర్నలిస్టులు కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టారు. ట్విట్టర్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరికి ఉత్తరప్రదేశ్ పోలీసులు లీగల్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న పోలీస్ స్టేషన్కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించారు. అయితే ట్విట్టర్ కి కేంద్రానికి మధ్య ముదురుతున్న వివాదానికి సంబంధించి తాజా వివరాలను మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, కొత్త ఐటీ నిబంధనల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ కు మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతున్నట్టుగా కనపడుతుంది. కేసులు పెట్టుకునే వరకు వెళ్లేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటి ట్విట్టర్ ప్రతినిధులు ఏం చెప్పబోతూ ఉన్నారు? స్టాండింగ్ కమిటీ ఎలా వారిని ప్రశ్నించబోతోంది? కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యను కనుక చూసినట్లయితే ఈ అమెరికా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టరు కావాలనే ఈ రకంగా జాప్యం చేస్తూ కొత్త నిబంధనలకు అనుగుణంగా మలుచుకునేందుకు కానీ ప్రవర్తించేందుకు కానీ నిరాకరిస్తుందని చెప్పి చాలా ఘాటుగా విమర్శించడం జరిగింది. ప్రధానంగా ట్విట్టరు కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి కొత్త నిబంధనలకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చుకునే ప్రయత్నం ప్రభుత్వం చాలా చేసింది. మే 20వ తేదీలోగా కొత్త నిబంధనలకు అనుగుణంగా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించేందుకు గాను ఒక నోడల్ ఆఫీసర్ని ఆయా సంస్థలు, మీడియా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు పెట్టుకోవాలని చెప్పి ఒక నిబంధన ఉంది. ఈ నిబంధన విషయంలో చాలా సంస్థలు కూడా అంగీకరించాయి. అయితే కేవలం ఒక ట్విట్టర్ సంస్థ తప్పితే, ట్విట్టర్ సంస్థ అనే మొదటి నుంచి కూడా ఈ దీంట్లో ఉన్నటువంటి రూపొందించినటువంటి నైతిక సూత్రాలు, మార్గదర్శకాలు, నిబంధనలులో కొంత మార్పులు, సవరణలు చేయాలని చెప్పి చాలా గట్టిగా పట్టుబట్టింది. అయితే ఎట్టకేలకు దీనికి అంగీకరించింది. మే 20వ తేదీలోగా డెడ్లైన్ పెట్టారు. మే 26 తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని చెప్పి కూడా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మే 25వ తేదీలోగా ఈ ట్విట్టరు తన నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేందుకు, చర్యలు చేపట్టేందుకు సుతారం ఇష్టపడలేదు. అది జాప్యం జరిగింది. అయితే దానికి కారణం కూడా చెప్పుకుంది. జూన్ 9వ తేదీన ఎట్టకేలకు ట్విట్టర్ సంస్థ ఈ నోడల్ ఆఫీసర్స్ను, అదేవిధంగా గ్రీవెన్స్ కాంటాక్ట్ ఆఫీసర్ను కూడా తన సంస్థ తరఫున నియామకం చేస్తూ ఈ విషయాన్ని ఐటీ మంత్రిత్వ శాఖకు కూడా లేఖ ద్వారా తెలియచేయడం జరిగింది అధికారికంగా. అయితే పాండమిక్ అంటే ఈ ప్రాణాంతకమైనటువంటి కరోనా ఉన్న నేపథ్యంలో కొంత సమయం కావాలి కాబట్టి ఈ మొత్తం అన్ని చర్యలు కూడా తాము అమలు చేసేందుకు, వాటికి అనుగుణంగా నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తూనే కొంత సమయం మాత్రం కోరింది. అయితే ఇదే సందర్భంలో ఈ రకంగా ఉండగా జూన్ 18వ తేదీన కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ నేతృత్వంలో ఉన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ట్విట్టర్ సంస్థకు. ట్విట్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరి దీనికి సంబంధించి హాజరు కావాలని చెప్పి కూడా గట్టిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సంస్థ తమ యొక్క ప్రతినిధులను ఈరోజు ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు సమావేశమేందుకు పంపిస్తుంది. ఆల్రెడీ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఐటీ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి అధికారులు కూడా పాల్గొంటారు. ప్రధానంగా పౌరుల యొక్క హక్కుల రక్షణకు, పరిరక్షణకు ట్విట్టర్ సంస్థ ఎలాంటి చర్యలు చేపడుతుంది అన్న అంశాన్ని ఐటీ అధికారుల సమక్షంలోనే ఈ ట్విట్టర్ సంస్థ నుంచి మొత్తం సమాధానం రాబట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఒక భరోసా హామీని రాబట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో అధికారులు ఉంటారు, ట్విట్టర్ సంస్థ చెందినటువంటి సంస్థ ప్రతినిధులు కూడా ఉంటారు. వీరిచ్చే సమాధానం ఐటీ మంత్రిత్వ శాఖ కోరుతున్నటువంటి నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఒక నిర్దేశించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం చాలా కీలకమైంది. మొత్తానికి ట్విట్టర్ సంస్థ కొంతమేరకు కావాలని జాప్యం చేస్తుందని చెప్పి మంత్రి విమర్శించినప్పటికీ కూడా ఎట్టకేలకు ఒప్పుకుంది. ఈ నోడల్ ఆఫీసర్స్ని నియామకం చేసింది. అదేవిధంగా ఇదే నేపథ్యంలో ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చాలా ఘాటుగా విమర్శించింది. ఇక నుంచి ట్విట్టర్ సంస్థకు చట్టబద్ధంగా భారతదేశ చట్టాలకు అనుగుణంగా ఎలాంటి రక్షణ ఉండబోదు అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అన్ని అంశాలు చర్చకు వస్తాయి. తుదిగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం ఉంది కాబట్టి చూడాలి ఈ సమావేశం తర్వాత ఏం జరుగుతుందో. అయితే ఇదే నేపథ్యంలో
ఉత్తరప్రదేశ్ కు ఢిల్లీ సరిహద్దు బోర్డర్ లో ఉన్నటువంటి గజియాబాద్ లో ఒక సంఘటన జరిగింది. ఒక వృద్ధ ముస్లిం వ్యక్తి ఆరోపణలు చేస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ట్విట్టర్ పోస్ట్ చేసింది. ఈ ట్విట్టర్ పోస్ట్ చేయడంలో భాగస్వాములుగా ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు కొంతమంది, అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అదేవిధంగా వీళ్ళందరిపై కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ట్విట్టర్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరి కూడా లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒక వారంలోగా పోలీస్ స్టేషన్కు స్వయంగా వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని చెప్పి కూడా లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ వృద్ధ ముస్లిం వ్యక్తి పూర్తిగా మత సామరస్యాన్ని చెడగొట్టే విధంగా దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యాఖ్యల్ని ఎందుకు ట్విట్టర్లో పోస్ట్ చేసింది, దీన్ని ఎలా అనుమతించారన్న అంశాన్ని ఆధారం చేసుకొని ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు చెప్పే అంశం వేరేగా ఉంది. ఈ ముస్లిం వ్యక్తి తాయెత్తులు అమ్ముతానని చెప్పి ఒక అబద్ధాలు ఆడుతూ ఒక దొంగ మోసపరుచుకునే విధానాలకు పాల్పడుతున్నాడు. అందుకని ఒక ఆరుగురు యువకులు ఇటు ముస్లింలు ఉన్నారు ఆ బృందంలో, అటు హిందువులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కొట్టారు ఈ ముస్లిం వ్యక్తిని అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ ముస్లిం వ్యక్తి బయటకు వచ్చి చేసినటువంటి అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలను ట్విట్టర్ పోస్ట్ చేసిందని చెప్పి ఉత్తరప్రదేశ్ పోలీసులు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి దీని అంశంపై పూర్తిగా ఇప్పుడు వాంగ్మూలం ఇవ్వాలి. అదేవిధంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు ట్విట్టర్ సంస్థ ఎలాంటి హామీ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి అమెరికా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ దిగి వచ్చే పరిస్థితి కనపడుతుంది. చూడాలి పరిస్థితి ఏ రకంగా ఉండబోతుందో, ఎలాంటి హామీలు ఇవ్వబోతుందో. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్.